ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఏతే విద్యార్థులను మోసం చేస్తూ ఈ యొక్క విద్యను వ్యాపారంగా మలుచుకొని ఈ యొక్క కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులను వసూలు చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా ఇక ఒత్తిడి తీసుకొస్తా ఉన్నా అనేక రకాలుగా విద్యార్థులను మోసం చేసే రీతిలో ఈరోజు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఈ యొక్క నారాయణ క్యాంపస్లో ఈ యొక్క గత సంవత్సరం ఫీజులు చెల్లిస్తేనే ఈ యొక్క సంవత్సరం లింకు పంపుతాం, ఈ యొక్క ఆన్లైన్ పేరిట అనేక రకాలుగా విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏదైతే జీవో నెంబర్ 75ను నూతనంగా విడుదల చేసినటువంటి యొక్క ప్రభుత్వ నిబంధనలను ఈ యొక్క పాఠశాల యాజమాన్యం బేకారత్తు చేస్తూ ఈరోజు విద్యార్థులను మోసపూరితమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క జీవోలో ట్యూషన్ ఫీజులను మాత్రమే వసూలు చేయాలనేటువంటి నిబంధనలు ఏదైతే పెట్టిందో ఆ నిబంధనలను పాటించకుండా ఈ యొక్క పాఠశాలలు విచ్చలవిడిగా మోసం చేసిన సందర్భం ఇక్కడ కనిపిస్తూ ఉంది. గత సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి 46 జీవో ప్రకారమే ఈ యొక్క పాఠశాలలో ప్రతి పాఠశాలలో నోటీసు బోర్డులో ఈ యొక్క ఫీజులను బోర్డులో పెట్టాలని చెప్పి ఒక నిబంధన ఉంటే ఆ నిబంధనను ఏ ఒక్క పాఠశాలలో కూడా పెట్టకుండా ఈరోజు ఈ యొక్క కొత్త నిబంధన వచ్చినా కూడా ఆ యొక్క నిబంధనలు పాటించకుండా ఈ యొక్క పాఠశాలలు అనేక రకాలుగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఈ యొక్క పేరెంట్స్ని కానీ సంబంధించినటువంటి విద్యార్థులను కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ యొక్క యజమాన్యాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ యొక్క రద్దు చేపించే విధంగా విద్యార్థి పరిషత్ అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతుందని చెప్పి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా తక్షణమే ఈ యొక్క పెంచిన ఫీజులను ఈ యొక్క కరోనా విపత్కర పరిస్థితి లోపల పేరెంట్స్ అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అనుకూలంగా నెలవారీ ఫీజులు తీసుకోవాలని ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ నిబంధనలు ప్రతి పాఠశాల కూడా పాటించాలి. ప్రత్యేకంగా ఎస్పెషల్లీ ఈ యొక్క నారాయణ సంబంధించినటువంటి యాజమాన్యం ఖచ్చితంగా పాటించి విద్యార్థులని ఆదుకోవాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉంది. భారత్ మాతా.